ಕರ್ಕೊಂಡು ಬಂದರು. ಆ ಇವ್ರು ಹೊಂದ್ಕೊಂಬಿಡಿ. ಎನಿಮಿದು ಬಂದಲು ಪುನಃ ಬಿಡ್ತು ಎನಿಮಿದು ಆಯ್ತು. ಇದ್ಕೊಂಡು ಸ್ವಾಮಿ 500 మీరు కూడా ఒక సంతకం పడేయండి. అది 500 సున్నా జరిస్తే 5000. ఏమండి వాళ్ళందరూ వచ్చేసారు. నమస్కారం. సున్నాకు విలువ లేదంటారు. సున్నా విలువ చూసిన వాడు ఈ కమిషన్ పోరా ఒక్కడే. అది అది నాన్న 40,000. ఎక్కడ పెట్టావు చెప్తే చాలు కదే. ఫిగర్ బయటకు చెప్తావే మీ మామయ్య వింటే. ఏమండి బామ్మర్ది కదా అని అన్నయ్య గారు మిమ్మల్ని నన్ను మనందరినీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మేపుతుంటే ఏంటి కక్కుర్తి? ఓసి పిచ్చిదానా, నా కక్కుర్తి నీ కూతుళ్ళ పెళ్లిళ్ళ కోసమేనే. పెళ్లిళ్ళు గాక వాళ్ళు ఇంకో రకంగా కక్కుర్తి పడ్డారనుకో, అప్పుడు మన పని కక్కులు చావులే. మా నాన్న నన్ను కారున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. నువ్వు కార్లు రిపేర్ చేసే మెకానిక్ అని తెలిస్తే నేను స్పేర్ పార్ట్ల కింద పీకి పారేస్తాడు. వద్దద్దు, గౌరీ పెళ్లి కాగానే మన లవ్ గురించి మా నాన్నకి చెప్తా. వద్దంటే అప్పుడు ఆ పని చేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. అయ్యో దేవుడా, ఏదో చేసే అక్క పెళ్లి తొందరగా అయ్యేలా చూడు స్వామి. ఎక్కడ మన చెల్లెలు? పెళ్లి వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా ఎంతసేపు? తన కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు కదమ్మా, వాళ్ళందరూ కలిసి దాన్ని రెడీ చేస్తున్నారు, అందుకే లేట్. పెళ్లి కొడుకు ఈ కట్టప్లో చూస్తే ముందు శోభనం తర్వాత పెళ్ళి అంటాడేమని. చూడు గీత, నీ చెల్లెలు ఫ్రెండ్స్ అంతా సిటీ నుంచి వచ్చారు కదా, ఎవరిని అవుట్ హౌస్కి వెళ్లకుండా చూసుకో. మీరంతా రెడీ అయిపోయారే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. పెళ్లి కొడుకు కనిపించడం ఏంటి? మామగారి ఆస్తిపాస్తుల్ని అంచనా వేయడానికి ఇల్లు మొత్తం చూడటానికి. గౌరీని తీసుకురండి. అమ్మా నాన్న, నాకు పెళ్ళి వద్దు, మీ పెళ్లి కూతురు వద్దు, రండి వెళ్ళిపోదాం. పెళ్లి చూపులకు వచ్చి ఇలా వెళ్ళడం మర్యాద కాదురా. నానా ముందు కారెక్కండి, అన్ని ఇంటికి వెళ్ళగా చెప్తాను.
సీత పైన ఏం జరిగిందమ్మా? పెళ్లికొడుకు మన సంబంధం వద్దని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఏంటి, పెళ్లికొడుకు వెళ్ళిపోయాడా? అతను ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలియదు, కానీ పైన గదిలో మాత్రం గౌరి స్నేహితురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఏంటమ్మా, కళ్ళు తిరిగి పడిపోయావా? ఏంటి పావా? పెద్ద పావు, 30 అడుగుల పొడవుంది. పడగ విప్పి నన్ను చూసి బుసగొట్టింది. ఏమండి, ఏమిటండి ఇది? అంత పెద్ద పావుని చూశానని చెప్తుంది? 3 సంవత్సరాల కిందట మన పెరట్లో 30 అడుగుల పావు కుబుసం చూశాను చెప్పాను, గుర్తుందా? అప్పుడు మీరెవరు నమ్మలేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పిందాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పావు ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. ఈడా వీడు వారకం చూస్తే పావును పట్టేవాళ్ళగా లేడు, ఉడతలు పట్టేవాళ్ళగా ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ పాము, ఎక్కడ నా నాగలక్ష్మి? ఈ కర్రతోటి మా ఇంట్లో ఉన్న పావుని అంగుళం కూడా కదిలేసలేవు. దాని పొడుగెంతో తెలుసా? 30 అడుగులు. 30 అడుగులు నాకు లెక్క కాదు. అబ్బు, ఈ అబ్బులు పట్టుకున్నదేం పాము తెలుసా? అనకుండా. 2 వీగుతా ఆ మాట అనకుండా. ఈ అనకుండా అబ్బుల గురించి హాలీవుడ్ లో అడుగు, అమెరికా అంతా అదురుద్ది. ముందు పైకెళ్ళి చూడు, దానికి అదురుద్దో నీకు అదురుద్దో తెలుసుద్ది. ఇలాగే ఒకసారి అనకుండా షూటింగ్ లో ఏం జరిగిందో తెలుసా? ఆపని సోది, ముందేళ్ళు పావును పట్టుకో, అప్పుడు తెలుస్తుంది నువ్వు అబ్బులో గబ్బులో. పావులో కంటే వీళ్ళల్లోనే విషయం ఎక్కువ ఉన్నట్టుంది. ఒక్క విషయం. మళ్ళీ ఏంటి? నేనొక్కడే పైకెళ్తాను, మీరెవ్వరూ రాకూడదు. ఏ అట్ని చెడే జారుకుందామనే? జారుకుంటానో పావును భుజాన్ని వేసుకుని వస్తానో మీరే చూద్దరు గాని. రాజా, ఎక్కడున్నావు రాజా? భగవంతుడా, ఎలాగైనా పావు దొరికేటట్టు చూడు. అతను పావు ఖర్చు అనిపోలేదట. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అతని బాడీలో అసలు విషయమే లేదట. మన ఇంటికి వచ్చిన పావులోడికి ఇలాంటి అవైద్యం జరిగింది. అయ్య గారు, ఇలాంటి వెతికేవండి, పావు ఎక్కడ కనబడలేదండి. సరే, మీరు వెళ్ళండి. ఏమండి, హాస్పిటల్ వాళ్ళేమో విషయం లేదంటారు, వీళ్ళేమో ఇంట్లో అసలు పావే లేదంటున్నారు. ఏమిటండి ఇదంతా? పెద్దమ్మాయి ఏమో అలా అయిపోయింది, గీత అసలు పెళ్లే చేసుకొని ఉంటుంది, గౌరీ నిశ్చితార్థం ఇప్పటికే 2 సార్లు ఆగిపోయింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో అర్ధాంతరంగా పావులుడు చనిపోయాడు. నాకు దోషం ఏదైనా ఉందేమో, ఎవరైనా సిద్ధాంతిని కలుద్దామండి. వాయుశాస్త్రం అన్ని బాగా తెలుసట. వీరి పేరేమిటండి? రామచంద్ర సిద్ధాంతి గారు.